హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. కమల్ హాసన్ గారి విక్రమ్ ట్రైలర్ చూశాక ఒక్కటే అనిపించింది, వావ్, మైండ్ బ్లోయింగ్ అంతే. జనాల రెస్పాన్స్ మామూలుగా లేదు. ఒక ట్రైలర్లోనే అంతుందా అంటే ఎస్, చాలానే హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయండి. అలాగే 1986లో కూడా కమల్ హాసన్ గారిది సేమ్ టైటిల్తో ఒక మూవీ రిలీజ్ అయింది. అది ఒక యాక్షన్ సునామీని క్రియేట్ చేసింది. మరి ఆ సినిమాకి దీనికి లింక్ ఏంటనుకుంటున్నారా? లేటెందుకు తెలుసుకుందాం, ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా చేసుకుందాం. అయితే ఈ విశేషాలన్నీ చెప్పాక అన్నీ విని మీరు లైక్ కామెంట్ అండ్ షేర్ చేయకపోతే మేము చాలా హర్ట్ అవుతాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ డైలాగ్ వైజ్ వెళ్దాం. ట్రైలర్లో ఫస్ట్ డైలాగ్, అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్ని వేటకు వెళ్తాయి, జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోపు సూర్యాస్తమయం అయితే సూర్యోదయాన్ని చూసేదెవరని ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ ఎప్పుడు రావాలో నిర్ణయించేది నేను అంటాడు విక్రమ్. ఇక్కడ సింహం అన్నప్పుడు విజయ్ సేతుపతిని, పులి అన్నప్పుడు ఫాఫాని, అలాగే చిరుత అన్నప్పుడు ఒక ముసుగు గ్యాంగ్ని చూపిస్తారు. అంటే వాళ్ళందరూ ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. అయితే అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది విక్రమ్ డిసైడ్ చేస్తాడన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఆల్సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్లో కమల్ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మ్యాక్సిమం నైట్ టైంలోనే అవుతున్నట్టు చూపించారు. నెక్స్ట్ ఫాఫా నరేన్, అదే మన ఖైదీలో పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నట్టు చూపించారు. అప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నరేన్ కంటి కింద బ్లాక్ గ్రీజ్ ఉంటుంది. మాస్క్ వేసుకున్న వాళ్లే అలా రాసుకుని ఉంటారు. సో ఆ మాస్క్ గ్యాంగ్లో ఇతన్ని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తున్నట్టు చూపించారు. అండ్ ఫాఫా నరేన్ని, మీకు టెర్రరిస్ట్కి ఏంటయ్యా డిఫరెన్స్ అని అడిగితే, వన్ మ్యాన్స్ రెవల్యూషన్ ఇస్ అనదర్ మ్యాన్స్ టెర్రరిజం అని సమాధానమిస్తాడు. విచ్ మీన్స్ ద మాస్ గ్యాంగ్ మైట్ బి ఫైటింగ్ ఫర్ అ కాజ్ అని అనుకోవచ్చు. అండ్ కొన్ని షార్ట్స్లో ఫాఫా తన హయ్యర్ ఆఫీషియల్స్తో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. ఫాఫా మాట్లాడిన అదే హయ్యర్ ఆఫీషియల్, ఒక ముసుగు వేసుకున్నవాడిని కనిపెట్టాలంటే ఇంకొక ముసుగు వేసుకున్నవాడి వల్ల మాత్రమే సాధ్యం అని అంటారు. బహుశా ఆ అడ్వైస్ తీసుకునేనేమో ఫాఫా మాస్క్ వేసుకుని ఆ గ్యాంగ్లో వాడిలా వెళ్తాడు. ఇది మనకి ఎక్కడ రివీల్ అవుతుందంటే, ఆ మాస్క్ గ్యాంగ్ లాగా తను కూడా రెడీ అయిన ఫాఫా చివరికి మాస్క్ తీసేసి డిసప్పాయింట్ అయినట్టు ఒక షాట్ ఉంటుంది. అలాగే మాస్క్లో ఉన్న వ్యక్తిని విజయ్ సేతుపతి గ్యాంగ్ సరౌండ్ చేస్తారు. అండ్ దాట్ కుడ్ బి ఆల్సో ఫహద్ ఫాసిల్, ఎందుకంటే రెండు షార్ట్స్లో కూడా సేమ్ డ్రెస్ ఉంటుంది కాబట్టి. మనల్ని బయటికి రానివ్వకుండా సంతానం మనుషులు చుట్టుముట్టేస్తే ఏం చేయాలి సార్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. బహుశా అది ఒక పోలీస్ ఆఫీసర్దే అయి ఉండొచ్చు. అండ్ వెంటనే కమల్ వాయిస్లో, ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా, పద చూసుకుందాం అని. అయితే ఇవి టూ డిఫరెంట్ డైలాగ్స్ని మిక్స్ చేశారని అనిపిస్తుంది. ఇక్కడ సంతానం అంటే విజయ్ సేతుపతి అయి ఉండొచ్చు. అండ్ ఈ డైలాగ్ పోలీస్ ఆఫీసర్ ఫాఫాతో చెప్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఆ డైలాగ్లో చెప్పినట్టే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఫాఫా మాస్క్లో ఉన్నప్పుడు అతన్ని సేతుపతి గ్యాంగ్ సరౌండ్ చేశారు. ఇప్పుడు లొకేషన్ వైజ్ వెళ్దాం. విక్రమ్ హౌస్ అండ్ గ్యారేజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇనీషియల్ టీజర్లో కూడా వీటిని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అందరికీ డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీ చేసి కమల్ మాత్రం గన్స్తో అటాక్కి రెడీగా అవుతారు. అలాగే ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే గ్రీన్ వాల్స్ ఉన్న ఆ హౌస్లోనే షూటింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. అండ్ అక్కడ మీరు కొన్ని షార్ట్స్లో ఫహాద్ని అండ్ విజయ్ సేతుపతిని కూడా చూడొచ్చు, స్పెషలీ వెన్ ఫహాద్ రిమూవ్స్ హిస్ మాస్క్. జాన్ విక్ సినిమాలో బాబాయ్యాగా క్యారెక్టర్కి మన కమల్ గారి క్యారెక్టర్కి చాలా క్లోజ్ షేడ్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఆ మూవీలో లాగా ఆ హౌస్, గ్యారేజ్ అండ్ వెహికల్ని చాలా ఎస్టాబ్లిష్ చేస్తారు. అతని గ్యారేజ్లోనే మొత్తం వెపనరీ అంతా ఉన్నట్టు చూపిస్తారు. తను దేనికో ప్రిపేర్ అవుతున్నట్టు కూడా కొన్ని షార్ట్స్ కనిపిస్తాయి. అండ్ అదే వెహికల్లో బటన్ నొక్కితే గన్స్ ఓపెన్ అవడం అండ్ కమల్ యాపిల్ తినడం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ లొకేషన్ కంటైనర్ టెర్మినల్. ఇక్కడ కూడా చాలా సీన్స్ ఉంటాయి, మనం కొన్ని షార్ట్స్లో క్లియర్గా చూడొచ్చు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కుడ్ బి అ స్మగ్లర్ ఆర్ అ డ్రగ్ డీలర్. అండ్ అతని సో కాల్డ్ సరుకు సముద్రం నుంచి రావాలంటే ఎక్స్చేంజ్ అంతా పోర్ట్ అండ్ కంటైనర్ టెర్మినల్లోనే జరగాలి కదా. సో ఆ ర్యాకెట్ బస్ట్ చేయడానికి వచ్చిన ఫాఫా గ్యాంగ్ అండ్ విజయ్ సేతుపతి గ్యాంగ్కి ఇదే కంటైనర్ టెర్మినల్లో షూట్అవుట్ ఉంటుంది. ఆల్సో మూవీలో వన్ ఆఫ్ ద బ్యాంగ్ మూమెంట్స్ కూడా అక్కడే ఉండొచ్చు, ఎందుకంటే అదే ప్లేస్లో కమల్ మెషిన్ గన్ ఫైర్ చేస్తున్నట్టు కొన్ని షార్ట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వన్ ఇస్ ఓల్డ్ థియేటర్. ఒక గ్రూప్ ఆఫ్ మాస్క్ పీపుల్ రోప్స్తో ఒక ఓల్డ్ థియేటర్లోకి సీలింగ్ మించి దిగుతారు. అయితే అక్కడ ఒక మీటింగ్ నడుస్తూ ఉంటుంది.
ఆ మీటింగ్లో ఉన్న గ్యాంగ్ ఎవరో కాదు, విజయ్ సేతుపతి మనుషులే. ఎందుకంటే ఈ షాట్లో పొట్టిగా ఉండి గెడ్డం అండ్ పొడుగు జుత్తున్న సేతుపతి మనిషి మనకి థియేటర్లో సీట్స్లో కూర్చున్న వాళ్ళలో ఒకడిగా కనిపిస్తాడు కాబట్టి. తర్వాత లొకేషన్ ఫంక్షన్ హాల్. ఒక మ్యారేజ్ అవుతూ ఉంటుంది, మొత్తం లైటింగ్స్ అండ్ డెకరేషన్స్తో ఉంటే ఇద్దరు బైక్లో వచ్చి అక్కడున్న జనాల మీద అటాక్ చేస్తారు. వాళ్ళు విజయ్ సేతుపతి మనుషులు కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి మాస్క్స్ ఉండవు. అండ్ విజయ్ ఒకరి మీద కూర్చుని కొడుతూ ఉన్న షాట్ కూడా ఆ లొకేషన్లోనే చూపిస్తారు. అయితే అదే పెళ్లిలో మనకి మాస్క్ వేసుకున్న గ్యాంగ్ కూడా కనిపిస్తారు, అలాగే బిర్యానీ కూడా ఉంటుంది, పొగలు కక్కుతూ బ్యాక్గ్రౌండ్లో లైటింగ్స్ బ్లర్లో కనిపిస్తుంది. ఏదైనా మన లోకేష్ గారు ఈ బిర్యానీ ఫ్యాంటసీని మాత్రం వదిలేలా లేరు. ఇప్పుడు ఇండివిజువల్ డీటెయిలింగ్స్లోకి వెళ్దాం. ఎంట్రెన్స్లో వర్షం పడుతుంటే ఒక డెత్ సీన్ చూపిస్తారు. ఆ డెత్ ఎవరిదో మనకి రివీల్ అవ్వదు, కానీ అందులో పోలీస్ వ్యాన్ అండ్ ఫ్యూనరల్ కోచ్ ఆగి ఉంటాయి. అంతమంది జనాలున్నారంటే ఖచ్చితంగా ఎవరో పెద్ద వ్యక్తే చనిపోయి ఉండాలి. అలాగే బ్లాక్ బ్యానియన్తో ఒక వ్యక్తి స్కార్పియన్ సింబల్ ఉన్న ఒక బ్యాగ్ని ఎత్తుకెళ్లడం చూపిస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో అప్పుడే విజయ్ సేతుపతి సరుకు గురించి డైలాగ్ వస్తుంది. సో మేబీ ఆ స్కార్పియన్ విజయ్ సేతుపతి కంపెనీ ఆర్ గ్యాంగ్ సింబల్ అయి ఉండొచ్చు. ట్రైలర్లో 3 లాక్స్ వేస్తున్నట్టు చూపిస్తారు. 1 హ్యాండ్ కఫ్స్ని ఒకరు భీమ్కి వేసుకుంటున్నట్టు, 2 ఒక లింక్ని బైక్కి అటాచ్ చేస్తున్నట్టు, అండ్ 3 ఇంకొక బిల్డింగ్లో ఒక హుక్కి రింగ్ తగిలిస్తున్నట్టు. బహుశా ఆ బిల్డింగ్ నుంచి దిగడానికి కావచ్చు, లేదా ఇట్ కుడ్ బి అ హుక్ టు అ బంకర్. నౌ అనదర్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఇస్ దాట్ ఒక చిన్న కిడ్నీ మనకి 3 షాట్స్లో చూపిస్తారు. 1 హీ సిట్స్ బిసైడ్ గన్స్, 2 వెన్ హీఈస్ ఇన్ ప్యాసింజర్ సీట్ ఇన్ ద కార్ వెన్ గన్స్ కమ్అట్, పిల్లాడి కాళ్ళు కనబడతాయి ఆ షాట్లో, అండ్ 3 ఆ పిల్లాన్ని గుండెల మీద పడుకోబెట్టుకుని కమల్ కన్నీరు కారుస్తున్నప్పుడు. సో అసలు ఈ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయికి విక్రమ్కి ఏంటి రిలేషన్ అన్నది రివీల్ చేయలేదు. బట్ ఖచ్చితంగా ఆ కిడ్ మదర్ ఎక్స్పైర్ అయ్యారనేది అర్థమవుతుంది, అండ్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్. ఆల్సో ఆ కిడ్ మదర్ ఇస్ డెఫినెట్లీ క్లోజ్ టు విక్రమ్ క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది. మూవీ ప్రొడక్షన్లో కమల్ ఫ్లాష్ బ్యాక్ కోసం డీఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నారని చెప్పారు. జయరామ్ గారి సన్ కాళిదాస్ గారిని కమల్ గారి సన్ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారని తెలిసింది. అంటే విక్రమ్కి కొడుకున్నాడా, అండ్ కొడుకుని చిన్నప్పుడే అతని నుంచి దూరం చేశారా అని అనిపిస్తోంది. ఇవి మన ట్రైలర్స్లో డీటెయిలింగ్. ఇప్పుడు మనం విక్రమ్ 1986ని గనక కొత్త విక్రమ్ 2022తో కంపేర్ చేస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విక్రమ్ టైటిల్ సాంగ్ దగ్గరికి వచ్చేద్దాం. 1986లో వచ్చిన విక్రమ్ టైటిల్ సాంగ్ కోసం మ్యూజిక్ మిక్సింగ్కి ఫస్ట్ టైం కంప్యూటర్ యూజ్ చేసి ఒక రోబోటిక్ వాయిస్ వచ్చేలా చేశారు ఇళయరాజా గారు. అది టైటిల్స్ పడినప్పుడు వస్తుంది. మళ్ళీ సేమ్ అదే స్టైల్లో మొన్న వచ్చిన టీజర్లో కూడా విక్రమ్ సాంగ్ ఉంది. పాత విక్రమ్లో హీరోయిన్గా చేసిన లిజీ గారికి కూడా ఈ మూవీలో క్యామియో ఉందని తెలిసింది. అండ్ ఆల్సో పాత విక్రమ్ మూవీ కట్స్ ఆ పీరియడ్కే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ స్క్రీన్ ప్లే కూడా కమల్ అండ్ సుజాత గారు కలిపి రాశారు. కమల్ గారు విశ్వరూపం రాసుకోవడానికి ఈ స్టోరీ కూడా కొంత ఇన్స్పిరేషన్, అంటే జస్ట్ ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ వాజ్ ద మూవీ. సో దానికి 2022 విక్రమ్ కూడా ఏమాత్రం తగ్గట్లేదని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. డైరెక్టర్ లోకేష్ గారికి గన్స్ అండ్ యాక్షన్ సీన్స్కి మామూలు అభినాభావ సంబంధాలు లేవు. ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారుగా, అదే ఖైదీ సినిమా లాగా మెషిన్ గన్ షాట్, ఎక్కడ ఇంచు కూడా తగ్గట్లేదు. మరి ఆ రోజుల్లో ఈ రేంజ్లో రిలీజ్ అయి ఒక రెవల్యూషన్ సృష్టించిన సినిమా సేమ్ నేమ్ అండ్ యాక్టర్ అండ్ సిమిలర్ ఎక్స్పెక్టేషన్తో దిగుతుంటే వింటేజ్ ఫ్యాన్స్కి పండగ కాక ఇంకేంటి. అండ్ అసలు అదేమన్నా నార్మల్ కాస్టింగా? ఒక పక్క ఫహద్ ఫాసిల్, ఇంకో పక్క మక్కల్ సెల్వన్ సేతుపతి, ఎవరికెవరో తగ్గరు. అలాంటి యాక్టర్స్తో యాక్టింగ్లోనే లోకనాయకుడైన మన కమల్ చేస్తుంటే ఇంకా థియేటర్లో జనాలు కూర్చుని సినిమా చూస్తారంటే డౌటే. ఆన్ టాప్ ఆఫ్ దిస్, చెర్రీ ఆన్ ద కేక్ లాగా సూర్య గారు ఇందులో క్యామియో చేస్తున్నారని తెలిసింది. అండ్ ఆల్సో దట్ రోల్ కుడ్ లీడ్ టు అ సీక్వెల్ ఆఫ్ దిస్ మూవీ అని బయట టాక్. ఇంకా జనాలకి ఇది ఫీస్ట్ కాదు, బంపర్ బొనాన్జా అంతే. యాక్టింగ్లో ఎరగదీసే వాళ్ళందరూ ఒకే స్క్రీన్ మీద కనబడతారంటే ఏ ఆడియన్కి మాత్రం ఊపాగొద్ది చెప్పండి, థియేటర్ తత్తరిల్లిపోతుంది అంతే. ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఇమాజినేషన్కి కూడా అందరంత రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి అనడంలో ఏమాత్రం డౌట్ లేదనిపిస్తుంది. ఫైనల్గా హంచ్ ఏంటంటే, ఖైదీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ గోస్ట్ అంటాడు, విక్రమ్ ట్రైలర్లోనేమో ద గోస్ట్ ఇస్ బ్యాక్ అని ఉంది. ఇది అది గనక సింక్ అయితే మనం కేజీఎఫ్తో పాటు మళ్ళీ ఇంకో సిల్వర్ స్క్రీన్ యూనివర్స్ని చూడబోతున్నామా?
36 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అవబోతుందా ఏమో, డైరెక్టర్ లోకేష్ గారి మనసులో ఏముందో ఆయనకే తెలియాల. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ సిల్వర్ స్క్రీన్. బై ది వే, టామ్ క్రూజ్ గారి టాప్ గన్ మూవీ కూడా ఆఫ్టర్ 36 ఇయర్స్ సేమ్ పీరియడ్లో రిలీజ్ అవబోతుంది. వాట్ అ కోయిన్సిడెన్స్ కదా. సో దట్స్ ద వీడియో గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.